కానీ ఇప్పుడు ఇండస్ట్రీ గురించి బయట వింటున్నప్పుడు సార్, ఆల్రెడీ మీరు కూడా 20 సంవత్సరాల్లో వింటుంటారు కదా చాలా సార్, అమ్మాయిల విషయానికి వస్తే ఎవ్వరు కూడా అమ్మాయిలకి ఎంత టాలెంట్ ఉన్నా ఏ ఫీల్డ్కైనా పంపడానికి ఇష్టపడతారు, ఇండస్ట్రీకి పంపడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడకపోవడానికి కారణం కూడా మనకు తెలుసు. నిజంగానే అలా భయపడే పరిస్థితులు ఇండస్ట్రీలో ఉన్నాయా? లేవు, ఇట్స్ నాట్ దట్. సీ, బ్యాడ్ పీపుల్ అన్నవాళ్ళు లేకపోతే రాంగ్ ఇంటెన్షన్తో ఉన్నవాళ్ళు అన్ని ఇండస్ట్రీస్లోనూ ఉంటారు. సి, ఇండస్ట్రీ కోసం సపరేట్గా ఎవరు పుట్టరు. ఈ ఉండే సమాజంలోనే కొంతమంది ఇండస్ట్రీ వైపు వస్తారు. వాళ్ళు మిగతా పనులు కూడా చేస్తుంటారు. వాళ్ళు పొలిటీషియన్స్గా ఉండొచ్చు, బిజినెస్మెన్గా ఉండొచ్చు, రియల్ ఎస్టేట్లు చేస్తుండొచ్చు, సాఫ్ట్వేర్లో ఉండొచ్చు, అన్నిట్లోనూ ఉండొచ్చు. కొంతమంది ఇటు కూడా వస్తూ ఉంటారు. బట్ కానీ జరిగే ఇష్యూ ఏంటంటే, ఇక్కడ వేర్ దెర్ ఇస్ ఒక హ్యూజ్ టాలెంట్ ఒక దగ్గరికి వస్తుంది, అంటే హ్యూజ్ గ్లామర్ ఒక దగ్గరికి వస్తుంది, అంటే హైలీ అంబిషియస్ పీపుల్ అండ్ హైలీ అట్రాక్టివ్ పీపుల్ ఒక దగ్గరికి వచ్చే ఇండస్ట్రీ. అవును. సో దానివలన ఏమిటి అంటే ఈ ఇలాంటి మాటలు ఎక్కువగా వినపడతాయి. సో ఈ ఎలాగైనా కానీ రీచ్ అవ్వాలి అనే దీంట్లో కొంతమంది తప్పు చేసేవాళ్ళు ఉంటారు, ఫేవర్స్ అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అది కార్పొరేట్ ల్యాడర్లో జరగచ్చు, న్యూస్ ఛానల్లో జరగచ్చు, ఇంకొక దగ్గర జరగచ్చు, ఇంకొక దగ్గర జరగచ్చు. కానీ వెరీ ఇక్కడ మోర్ అట్రాక్టివ్ పీపుల్ ఇక్కడికి రావటం వలన, ఎస్పెషల్లీ గర్ల్స్ వీళ్ళు అమ్మాయిలు రావటం వలన ఈ పాసిబిలిటీస్ మనకి ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. తప్ప ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, ఇఫ్ యూ హ్యావ్ యువర్ క్లారిటీ, దెన్ ఎవరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఎవరు లైన్ క్రాస్ చేసే సాహసం చేయకూడదు కూడా, అండ్ చేయట్లేదని కూడా నేను అనుకుంటున్నాను. ఇఫ్ సంబడి ఈజ్ యునో డెస్పరేట్ ఎనఫ్, మన డెస్పరేషనే ఇంకొకరికి ఒక ఇదవుతుంది, ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు మొత్తం. సో డోంట్ బి డెస్పరేట్. మీకు అలా వచ్చే సక్సెస్ ఎక్కువ రోజులు నిలబడుతుంది మీ టాలెంట్ వల్ల. మీరు అంటున్నట్టు ఇప్పుడు అలా వచ్చే సక్సెస్ ఎక్కువ రోజులు నిలబడదు. అట్ ది సేమ్ టైం వాళ్ళు అడిగిన విషయాన్ని ఒప్పుకోనప్పుడు వీళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా రాలేకపోతున్నాం అనే మాట కూడా వినపడుతుంది. ఇట్ ఈస్ నాట్ ద కేస్, ఇట్స్ నాట్ ద కేస్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము 1000 మంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయాలి అనుకుంటుండొచ్చు, కానీ ఇక్కడ 300 సినిమాలే జరుగుతాయి. సో ఇంకా మిగతా 700 మందికి అవకాశాలు రావట్లేదు కదా అని మనం ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇండస్ట్రీలో ఉండే వేకెన్సీస్ ఇవి, ఈ వేకెన్సీస్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ వచ్చింది అంటే ఆ సెలెక్టివ్ మెకానిజం జరుగుతూ ఉంటుంది. ఇంతకంటే బెటర్ వాళ్ళు, ఇంతకంటే ఇంకేదో ఉన్నవాళ్ళు, ఏదో ఒకటి మన సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ డ్యాన్స్ కరెక్ట్గా లేదండి నొకరు అనొచ్చు, లేకపోతే ఓకే యాక్షన్ సీక్వెన్సెస్కి స్టామినా లేదనొచ్చు. ఇలాంటివేవో రకరకాల రీజన్స్ ఉండొచ్చు. తప్పితే ఇక్కడ ఉండే వేకెన్సీస్ ఇన్నే, ఈ 300 సినిమాలే జరుగుతాయి. సో ఇందులోనే మనం ఇది అవ్వాలి, ఎందుకంటే మనం బెటర్ అవ్వాలి. ఓకే, ఇట్స్ ఎ డైసీ సిచ్యువేషన్. మనం అందుకని మనం డిస్పరేట్ అయిపోయి సక్సీడ్ అయిపోయాము అన్నది ఏమీ దాఖలాలు ఏమీ ఉండవు. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్, ఒకవేళ ఇది కాకపోతే ఇంకొకటి, నౌ యూ హ్యావ్ అబండెంట్ చాయిసెస్. మీ టాలెంట్ని మీరు చూపించడం కోసం చాలా చాలా అవెన్యూస్ ఉన్నాయి. మీ ఓన్గా మీరు యూ కెన్ అప్లోడ్ సంథింగ్ అండ్ యూ కెన్ గివ్ ఇట్ ఇన్ యూట్యూబ్లో పెట్టచ్చు, వెబ్ సిరీస్ చేసుకోవచ్చు. ఒకప్పుడు లేవు. సో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు అని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఒక BMW కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసినా కుదరట్లేదండి, ఒకరిని మర్డర్ చేస్తే కానీ నాకు దొరకదు అన్నారని అందుకని నేను పొడిచేశానండి అని నేను జస్టిఫై చేసుకుంటే ఎలాగా? ఐ షుడ్ నాట్ బి జస్టిఫైయింగ్ దట్ కదా. నాకున్న కోరిక ఉంది కాబట్టి నేను చేసేస్తానండి అంటే మీకు నచ్చాలి, మీ క్యారెక్టర్ ఏంటో మీకు తెలియాలి. సో యూ గాట్ టు బిహేవ్ ఇన్ దట్ సెన్స్. మీరు చేసే క్యారెక్టర్ ఓకే, మీరు పోర్ట్రే చేస్తున్నారు, నేను ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ నేను స్క్రీన్ మీద చూపించినప్పుడు డెఫినెట్లీ ఐ వాంటెడ్ దట్. అండ్ అలాంటి క్యారెక్టర్ చేసిన సొంత ఊర్లో చేసిన అమ్మాయి షీ గాట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ దట్ ఇయర్. నేను తనకు కూడా తీరుదా కూడా అదే చెప్తాను, నీ క్యారెక్టర్ ఏదన్నా సెలెక్ట్ చేసుకో పర్వాలేదు, బట్ నీ క్యారెక్టర్ మాత్రం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. నీ ఓన్ క్యారెక్టర్ అలానే ఉండాలి, నువ్వు ఏ క్యారెక్టర్ ప్లే చేసినా అది అంతే. వేరే విషయం, యూఆర్ జస్ట్ గివింగ్ లైఫ్ టు అనదర్ క్యారెక్టర్, బట్ వెర్ ఇస్ యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ సెల్ఫ్. అది సో ఎప్పుడు కూడా ఈ మిస్టేక్ ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎప్పుడు వస్తారంటే వెన్ యూ గివ్ దట్ చాయిస్ అండ్ డోంట్ గివ్ ఇట్ అండ్ బీ వెరీ క్లియర్, బీ వెరీ ష్యూర్. అది ఏ ఇండస్ట్రీ అయినప్పటికీ కూడా, ఇట్ కెన్ బి రియల్ ఎస్టేట్ ఆర్ ఇట్ కెన్ బి ఈవెన్ బ్యూరోక్రసీ ఆల్సో, నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ సినిమా. అండ్ ఐ వుడ్ సజెస్ట్ ద సేమ్ థింగ్ టు మై సిస్టర్, మై డాటర్, మై ఫ్రెండ్ అండ్ ఎనీబడీ.